కృష్ణానది బోర్డును రాయలసీమ జిల్లాలలో లేదా నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కానిపక్షంలో అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రేణుకారెడ్డి ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో రైతు సంక్షేమ సంఘం నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కృష్ణా పరివాహక రాష్ట్రాలు తమ జలాలను సద్వినియోగం చేసుకుంటున్నాయన్నారు. అయితే ఆంధ్ర ప్రభుత్వం విభజన జరిగిన తర్వాత తెలంగాణ మాత్రం తమ వాటాని సద్వినియోగం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి జలాల వాటాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో విజయబాబు, రాజేష్, శ్రీధర్రెడ్డి, భీమేశ్వర్ రెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిని ఈయన ట్రెజరరు, ఈయన ప్రధాన కార్యదర్శి అల్లూరి దశరామరెడ్డి, భీమేశ్వర రెడ్డి, మా యొక్క డిమాండ్ ఈరోజు ఇక్కడ ప్రశ్నలు పెట్టడానికి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, కృష్ణానది పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా బోర్డుని ఈ ప్రాంతంలో రాయలసీమ నాలుగు జిల్లాల్లో కానీ, నెల్లూరులో కానీ, ప్రకాశం కృష్ణా జిల్లాలో నెలకొల్పాల్సినటువంటి కృష్ణా బోర్డుని తీసుకుపోయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కృష్ణా బోర్డు యొక్క సారాంశం ఈ రాష్ట్రానికి దానికి సంబంధించినటువంటి నీటి హక్కుల్లో ఒక కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన కూడా దీంట్లో ఇమిడి ఉన్న హక్కులు, మరి వాటిని మనం తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కృష్ణ మిగులు జలాలు కానీ నికర జలాల వాడకంలో కోయలసాగరు, ఒక నిత్యంపాడు, కలవకుర్తి, భీమా ప్రాజెక్టులు ఏమో వాళ్ళు తెలివిగా పారుదల కృష్ణ నీటి మీద వాళ్ళకి అవగాహనతో వాళ్ళు సక్రమంగా పాటించుకున్నారు గతంలో నుంచి మొన్నటి వరకు కూడా. అయితే మనకు వచ్చేటప్పుడు కృష్ణా బోర్డు విడిపోయిన తర్వాత విశాఖపట్నంలో నెలకొల్పినాక కృష్ణా నదీ జలాలు వాటాలు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం చెందుతుంది, ఎంత నీటిని మనం ఉపయోగించుకుంటున్నాం, వాడుకుంటున్నాం అనేటువంటి సమాచారం కూడా రైతాంగం దగ్గర లేదు. తెలుసుకున్నామంటే కృష్ణా బోర్డుకి విడిపోయినాక బోర్డులో మన యొక్క వాటాలు ఏమాత్రం అని తెలుసుకున్నామంటే ఇది పోయి విశాఖపట్నంలో ఉంది. రైతులకు పోయి కనుక్కోవాలంటే చాలా దూరంతో ప్రయాసంతో కూడుకున్నటువంటి ప్రయాణంతో కూడుకున్నటువంటి ప్రయాణం అయింది ఇది. అందుకని ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆ కృష్ణా బోర్డు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కానీ, నెల్లూరులో కానీ, కృష్ణా జిల్లాలో కానీ పెట్టాలనేదే మా ప్రధాన యొక్క డిమాండ్. ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ రైతాంగానికి అందుబాటులో పెట్టాలని మా యొక్క ఉద్దేశం. అయితే ఈనాటే కాదు, కృష్ణా మిగులు జలాల గురించి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడే రాష్ట్ర మంత్రివర్యులు ఆనో రామనారాయణ రెడ్డి గారు కూడా కృష్ణా జలాలు వాటాలను ఈ రాష్ట్ర రైతాంగానికి వాటాలను కోల్పోతుందని అనేక దఫాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన శాసనసభలో గంటల తరబడి మాట్లాడిండు. ఎగువ రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో నారాయణపూరు, ఆలమట్టి, భీమా ప్రాజెక్టులో ఎకచక్కంగా నీటిని అడ్డగించి వాళ్ళు మా నీటిని తరలిస్తున్నారని ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆయన శాసనసభలో ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అయితే ఈనాడు ఈ పరిస్థితుల్లో మనము తెలంగాణ విడిపోయినాక, కృష్ణా బోర్డు మనకొచ్చినాక ఈ నది కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉండాల్సినటువంటి బోర్డును తీసుకుపోయి విశాఖపట్నంలో కాకుండా తిరిగి దాన్ని తీసుకొచ్చి ఈ ఐదు జిల్లాల్లో ఎక్కడైనా నెలకొల్పాలని మా యొక్క రైతులు, రైతాంగం యొక్క కోరిక నెరవేరుస్తారని, నిర్వర్తిస్తారని ఈ బాధ్యత ప్రభుత్వం వివరిస్తుందని, రైతుల పట్ల సానుభూతిగా సానుకూలంగా వివరిస్తుందని ఉద్దేశంతో మేమందరం రైతులు ఈనాడు ప్రెస్ క్లబ్కి వచ్చి మీ ముందు మా యొక్క పరిణ రైతులకు కావాల్సిన హక్కులను కూడా తెలుసుకునేదానికి అవకాశం కలగద్దని మా యొక్క ఉద్దేశం సార్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.